ప్రతి ప్రదేశంలో మన దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. వీ షుడ్ గివ్ జీసస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి ఏరియాలోనూ మనము ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మన ఇంట్లో చాలా గదులు ఉంటాయి కదా, మాస్టర్ బెడ్రూమ్ అని, లేదా కిడ్స్ బెడ్రూమ్ అని, లేదా మామూలు బెడ్రూమ్ అని, హాల్ అని, కిచెన్ అని, ఇవన్నీ ఉంటాయి. చాలామంది మన యొక్క ఇండియన్ హౌసెస్లో అన్ని గదులతో పాటు ఒక పూజ గది కూడా ఉంటుంది, ఒక దేవుడి గది కూడా ఒకటి ఉంటుంది. చాలాసార్లు దేవుడిని ఆ గది వరకే పరిమితం చేస్తాము. ఆ గది వరకే ఒక ప్రేయర్ రూమ్ అనేది పెట్టుకొని ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాము, ఆ గదిలోకి వెళ్ళి మరి వాక్యం చదువుతాము, ఆ గదిలోకి వెళ్ళి పూజ చేస్తాము. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఉండవలసింది కేవలం ఆ గదిలో మాత్రమే కాదు, నీ ఇంట్లో ఉన్న ప్రతి గదిలోనూ నేను ఉండాలి. ఎక్కడైతే ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ సాతాను వచ్చి కూర్చుంటాడు. ఇది నిశ్చయంగా చెప్తున్నాను, ఎక్కడైతే దేవుడు ఉండడో అక్కడ సాతాను నిశ్చయంగా వచ్చి కూర్చుంటాడు. మనం చాలాసార్లు అంటూ ఉంటాం దేవునితో, ప్రభువా అన్ని రూములు తీసుకో కానీ ఈ బెడ్రూమ్ మాత్రం వదిలే ప్రభువా, ఈ బెడ్రూమ్లోకి మాత్రం నువ్వు రావక్కర్లేదు. కానీ నువ్వు ఆలోచిస్తే ఆ బెడ్రూమ్లోనే ప్రాబ్లం ఉంటుంది, ఆ బెడ్రూమ్లోనే మరి నీ యొక్క భార్యాభర్తల మధ్యలో నీకు ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రతి ఏరియాలోను, ప్రతి కార్నర్లోను దేవుని పెట్టడం మొదలు పెడతావో అక్కడ నువ్వు విజయాన్ని చూడటం మొదలు పెడతావు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మరి మన జీవితంలో కొన్ని కొన్ని నీడ్స్ని ఆయనే అలౌ చేస్తారంట, అని కొన్ని అవసరాలను ఆయనే ప్రవేశపెడతారు. ఇది ఒక సైకిల్ లాగా వర్క్ చేస్తారంట దేవునితో. మొదటిది మన జీవితంలో కొన్ని అవసరాలను దేవుడు ప్రవేశపెడతాడు. అయితే అటువంటి సమయంలో మన దేవునికి ప్రార్థించి, ప్రభువా నా అవసరాలన్నీ తీర్చు, ప్రభువా నా కాపరివై అన్నావు కదా అని అంటాము. వెంటనే దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. ఆ తర్వాత మనల్ని దేవుని యందు అత్యంతగా నమ్మికను మనము డెవలప్ చేసుకోవడం మొదలు పెడతాము. తిరిగి మళ్ళీ దేవుడు అవసరాలను ప్రవేశపెట్టడం మొదలు పెడతాడు. దేవుని అడగడం మొదలు పెడతాము, దేవుడు మన అవసరాలను తీర్చడం మొదలు పెడతాడు. ఆ తర్వాత దేవుని యందు మరింత విశ్వాసము, మరింత నమ్మకం డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ యొక్క సర్కిల్లో మనం తిరుగుతూ ఉంటాము. మత్తయి సువార్త 6:32-33 వచనాలు చూస్తే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మన జీవితంలో ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా అది మనం గ్రహించడానికంటే ముందే దేవునికి అది తెలిసి ఉన్నదంట. అంటే ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా అది దేవునికి ఆల్రెడీ తెలిసి ఉన్నది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వీటి మీద మీ దృష్టి పెట్టదు, డోంట్ లెట్ దీస్ థింగ్స్ డామినేట్ యూ. మొదట నా నీతి, నేను రాజ్యాన్ని వెతకండి, ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అని ఉంటుంది. ఇదేం లాజిక్ అండి, దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికితే ఇక్కడ మన అవసరాలు ఎలా తీరుతాయి? మీకు ఇంకో లాజిక్ చెప్తాను. మీ పిల్లలు బాగా చదవాలంటే ఏం చెప్తారు మీరు? అరే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అంటే నీకు ఇది కొనిపెడతారా? ఏ మామూలుగానే కొనిపెట్టచ్చుగా, ఫస్ట్ ర్యాంక్ ఎందుకు? దేవుడు కూడా చెప్తున్నట్టు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతుకప్పుడు నీకు అన్నీ ఇవ్వబడును. మీ మిడ్డలకి మీరు ఎలా అయితే ఒక గోల్ని సెట్ చేస్తారో, ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం, ఒక శాశ్వతమైన సక్సెస్ కోసము మీరు ఏ విధంగా అయితే ఒక ఆశను చూపిస్తారో, ఇదిగో నువ్వు ఫస్ట్ గ్రేడ్లో ఉంటే నీకు కావాల్సిన టాయ్ నేను కొనిపెడతా, నీకు కావాల్సిన కార్ నేను కొనిపెడతా. దేవుడు అంటున్నాడు, నీ అవసరాలన్నీ నాకు ముందుగానే తెలుసు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహింపబడను, ఇవన్నీ నీకు ఇవ్వబడను అని. ఈరోజున మనము చింతించడం మానేసి దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మరి మన ప్రతి అవసరం తీర్చే దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఇందాక చెప్పినట్లుగా మరి కొన్ని విషయాల్లో మనం దేవుణ్ణి అలౌ చేస్తామో, కొన్ని విషయాల్లో దేవుని అలౌ చేయము, కొన్ని విషయాల్లో దేవునికి ఫుల్ కంట్రోల్ ఇస్తామో, కొన్ని విషయాల్లో దేవునికి ఫుల్ కంట్రోల్ ఇవ్వము. మనం దేవునితో చెప్తాం, అయ్యా ఇగో ఇందులో నేను చూసుకుంటానయ్యా, నువ్వు అవసరం లేదులే అయ్యా. మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్లో కానీ, మన యొక్క బిజినెస్లో కానీ, ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ, లేదా పిల్లల్ని పెంచే విషయంలో కానీ మనం చాలాసార్లు దేవునికి కంట్రోల్ ఇవ్వము. ఎక్కడైతే దేవునికి కంట్రోల్ ఇవ్వమో ఆ ప్రదేశాల్లోనే మనం పడిపోతూ ఉంటాము. ఆ ప్రదేశాల్లో మనకు చిక్కులు వస్తూ ఉంటాయి, ఆ ప్రదేశాల్లోనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలాసార్లు దేవుడు మనల్ని అత్యధికంగా దీవించాలని ఆశపడుతూ ఉంటారు, కానీ మనకి తిరిగి దేవునికి ఇచ్చే మనస్సు మనకి ఎంత మాత్రం ఉండదు. ముఖ్యంగా దేవుడు మనల్ని పరీక్షించేది ధనం విషయంలో, కొద్దిగలో నమ్మకం ఉన్న వానికి అనేకమైన వాటి మీద దేవుని నియమిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం చాలాసార్లు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గా ఉంటాం, కానీ మరి ఈ యొక్క ఫైనాన్స్ విషయంలో దేవునికి కంట్రోల్ ఇవ్వము. అందరూ వర్రి అయ్యేది ఈ లోకంలో కటిక పేదవారి నుంచి అత్యంత ధనికుడి వరకు పరుగులెత్తేది, వారు చింతించేది ఒక్క విషయం గురించే, అది ధనము. పేదవాడేమో ధనము సంపాదించట కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు, విస్తారముగా ధనము కలిగిన వాడేమో దాన్ని దాచుకునేట కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు జీవితాల్లోనూ ప్రయాసం ఉంది. ఇతనేమో సంపాదించట కొరకు ధనమును
తీసుకున్నట్టు కొరకు ప్రయాసపడుతుంటాడు, అదే కలిగిన వాడేమో దాన్ని సేవింగ్ చేసుకోవడం కొరకు, దాన్ని దాచిపెట్టుకున్న కొరకు, ట్యాక్స్ ఫ్రాడ్ చేసి దాన్ని బ్లాక్ మనీగా మార్చుకుని అక్కడెక్కడ దాచిపెట్టుకున్న కొరకు, అది ఎక్కడది ఎవరికి దొరికిపోద్దు అని దానికి సంబంధించిన వేదన, దానికి సంబంధించిన చింత ఎప్పుడు వారి జీవితంలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మరి ధనము మన యొక్క సమస్యలను తీరుస్తుంది, ధనము మన యొక్క చింతన తీరుస్తుంది అని చెప్పి మనం ఎప్పుడు అనుకోవడానికి లేదు. అందుకే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన యొక్క కాపరికి మనం నియమిస్తామో, నిశ్చయముగా మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూస్తాము. మనము మరి దేవునితో చెప్తున్నప్పుడు మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మరొక ఇంపార్టెంట్ మరి టాస్క్ ఏంటంటే, మేక్ గాడ్ యువర్ షెపర్డ్ ఫర్ టుడే. ఈ రోజుకి నీ దేవుణ్ణి మరి కాపరిగా నియమించుకో. మనం అనేక సార్లు ఈ రోజుని వదిలేసి రేపటిని గురించో, వచ్చే వారాన్ని గురించో, వచ్చే నెల గురించో, వచ్చే సంవత్సరం గురించో ఇప్పుడే చింతించడం మొదలు పెడతా ఉంటాము. నా కుమారుడు పెద్ద నాకు ఏమైపోతాడో, నా కుమార్తె పెద్ద నాకు ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నాకు రాబోతున్న దినాల్లో నా ఫైనాన్షియల్ స్టేట్ ఎలా ఉంటుందో. దేవుడు అంటున్నాడు, రేపటిని గురించి చింతించద్దు, ఈ రోజు చింత ఈ రోజుకి సరిపోతుంది, ఏ నాటికీడు ఆనాటికి చాలు అని దేవుడు మనం చెప్తూ ఉంటాడు. ఒక చిన్న స్టోరీ నేను చిన్నప్పుడు చూసేవాడిని, అదేంటంటే ఒక పాప ఒక తల్లి ఒక ఒక విలేజ్లో ఇంత ముందు మరి బావిలోంచి నీళ్లు తీసుకుంటూ ఉండేవాళ్ళు కదా. అయితే ఒక తల్లి తన కుమార్తెను తీసుకుని, ఒక 10 ఏళ్ల కుమార్తెను తీసుకుని ఆ బావి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నీళ్ళ బావి లోపలికి దిగి ఆ నీళ్లను బిందెలో తీసుకొని పైకి ఎత్తుకుని రావాలి. అయితే ఇది తీసుకొచ్చే క్యాబ్లో ఆ పాపను పైన కూర్చోమంది. ఆ పాప ఈ లోపల అమ్మ కిందకెళ్ళింది. ఈ లోపల ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తుందని ఒక ఎవరో ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నామ్మా అంటే చెప్పట్లేదు. ఈలోపు గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఈలోపు ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారు. అక్కడ ఒక పెద్ద మంది జనము మరి కూరడం మొదలుపెట్టారు. ఈలోపు వాళ్ళమ్మ లోపల నుంచి ఆ బావి లోపల నుంచి నీళ్లు తీసుకుని పైకి వచ్చింది. తన కుమార్తె ఏడవడం చూసి దగ్గరికి వెళ్ళింది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఎవరైనా కొట్టారా, ఏం జరిగింది? వెంటనే ఆ కుమార్తె ఎవరికి సమాధానం చెప్పలేదు, కానీ వాళ్ళ అమ్మతో సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నానంటే, నేను చిన్నపిల్లను కదా, పెద్దయిన తర్వాత నేను కాలేజ్కి వెళ్తాను కదా, అంటే అవునమ్మా నువ్వు కాలేజ్కి వెళ్తావు, ఆ తర్వాత నాకు జాబ్ చేసుకుంటాను కదా, ఆ తర్వాత నువ్వు ఉద్యోగం చేసుకుంటావు, ఆ తర్వాత నాకు వివాహం చేస్తారా, చేస్తాము, దేవుని రాక ఆలస్యం అయితే చేస్తాము, ఆ తర్వాత నాకు మరి నేను ప్రెగ్నెంట్ అవుతాను కదా, అవుతావు ప్రెగ్నెంట్ అవుతావు, అప్పుడు నేను మరి డెలివరీకి ఇంటికి వస్తాను కదా, రావాలి కదా ఇంటికి వస్తావు, ఆ తర్వాత మరి నాకు నేను డెలివరీ అయిన తర్వాత నాకు ఒక బాబు పాప పుడతారు కదా, ఓకే ఒక బాబు పుడతారు అనుకుందాము, సరే ఆ బాబు మరి పెరిగి మెల్లగా పెద్దవాడు అవుతాడు కదా, అవును అవుతాడు, అప్పుడు నేను సెలవులకి తిరిగి మళ్ళీ నీ ఇంటికి వస్తాను కదా, అవును వస్తావు, అప్పుడు నేను కూడా మరి నా బాబుని తీసుకుని ఒక బావి దగ్గరికి నీళ్ళ కోసం వచ్చినప్పుడు బాబుని ఎట్లాగే బావి బయట మరి నుంచోబెట్టి మరి నేను నీళ్ళ కోసం లోపలికి వెళ్ళినప్పుడు వాడెక్కడ తప్పటి అడుగులు వేసుకుంటూ వచ్చి ఈ బావిలో పడిపోతాడేమో అని చెప్పి నేను ఏడుస్తున్నాను అని చెప్పిందంట. ఒక్కసారి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఓరి నాయన ఎంత దూరం ఆలోచించింది అయ్యా, ఈ పాప 10 ఏళ్ల వయసు లేదు, ఎంత దూరం ఆలోచించింది అని చెప్పి వారందరూ అక్కడ ఉన్న వారందరూ నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఈరోజు మనం ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి, ఎక్కడో ఏదో జరుగుతుందేమో అని, ఎక్కడో ఏదో జరుగుతుందేమో అని, రాబోతు రోజుల్లో నాకు ఏ చింత వస్తుందా, ఏ కష్టం వస్తుందా అని ఈ రోజునే మనం చింతపడటం మొదలు పెడతాము. అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు, రేపటిని గురించి చింతపడకుడి, రేపటిని దినమును దాని సంగతిని గురించి చింతింపకుడి, ఈనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు మనం చింతించడం ద్వారా మరి నిన్నటిని మనం మార్చలేము, అంటే గతాన్ని చాలాసార్లు గతంలో జరిగిన సంఘటనలు బట్టి మనం ఈరోజు చింతపడుతూ ఉంటాము. ఈరోజు మనం చింతపడటం ద్వారా ఆ గడిచిన సంవత్సరంలో లేదా గడిచిన వారంలోనో గడిచిన నెలలోనో జరిగిన సంఘటనలు మనం మార్చలేము, అలాగే రాబోవు కాలం ముందు జరగబోయే వాటిని కూడా మనం ఎంత మాత్రం మార్చలేము. రేపటిని గురించి చింతపడి ఈ రోజున దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క ఆశీర్వాదంలో మరి ఎంత మాత్రము నీవు కోల్పోవద్దు. డోంట్ మిస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ టుడే బై వరింగ్ అబౌట్ టుమారో. మనము మరి అనుదిన ప్రార్థనలో కూడా, అంటే పరలోక ప్రార్థనలో కూడా మనం ప్రార్థన చేస్తూ మనం ఒక మాట అంటాం కదా, మా అనుదిన ఆహారం మాకు దయచేయము, గివ్ అస్ ఆ డైలీ బ్రెడ్ అని మనం ప్రార్థన చేస్తాం కదా. ఎక్కడ మనము ప్రభువా మరి ఈ వారం సరిపడ అనుదిన ఆహారం మాకు దయచేయము, ఈ వారం సరిపడ ఆహారం మాకు దయచేయమని, ఈ నెలకు సరిపడ ఆహారం మాకు దయచేయమని పరలోక ప్రార్థనలో లేదు, కానీ అనుదిన ఆహారం మాకు దయచేయము, మా అనుదిన ఆహారం మాకు దయచేయమన్నాడు. అంటే ఈరోజు ఆహారం మాకు ఈరోజు దయచేయము అని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు.
ఎంత మాత్రము మరి రాబో కాలమును గూర్చి చింతపడకము. మరి దేవుడు ప్లానింగ్ చేయొద్దని చెప్పట్లేదు కానీ చింతపడద్దని చెప్తున్నాడు. యూ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ బట్ యూ షుడ్ నెవర్ బీ వరీడ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. దేవుడు ఈ యొక్క సందర్భంలో మరి చింతపడకము, ఎంత మాత్రము భయపడకము, ఎంత మాత్రము మరి బెదరకము, ఎందుకంటే నేను నీ కాపరిని అయి ఉన్నాను. ఎంత మాత్రము మరి కాపరి ఏ విధంగా అయితే మరి ఆ యొక్క మందకు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా తిరిగి దాన్ని ఎదుర్కొనటకు తన ప్రాణమునైనా పెట్టడానికి సిద్ధపడతా ఉంటాడు. నేను నీకు మంచి కాపరిని ఉన్నాను, మరి నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ఎంత మాత్రము మనము ఆ యొక్క చింతను మరి మనము పెట్టే వారముగా ఉండద్దు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం ఒకసారి చదువుదామా. నీ ఆహారము ఆకలిగున్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసినెడల నీ వెలుగు వేకోచుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని. సో ఇక మాటలు మనం చూసినట్లయితే ఎప్పుడైతే మరి నీవు చింతపడడం కాకుండా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలవడం మొదలు పెడతావో, ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండడం మొదలు పెడతావో, నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరుగుతాయని చెప్తున్నాడు. ఇక్కడ వస్త్రహీనునికి కనపడినప్పుడు ఒక వస్త్రం ఇవ్వటము, లేదా ఆహారము లేని వారికి ఆహారం ఇచ్చుట చేయటం ద్వారా నీ వెలుగు వేకువచ్చుకోవాలి ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని మనకు అనిపిస్తుంది. ఈరోజు మనకు స్వస్థత కొరకు మనం పాటలాడుతున్నామా, లేదా మనకు ఒక నిరుత్సాహ పరిస్థితుల్లోని మన ఆరోగ్యం కొరకు మనం ప్రార్థిస్తున్నామా? అయితే నిశ్చయముగా మరి ఇక్కడ చెప్పిన లేఖనముల్లో మనము లేఖన ప్రకారం మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మరి ఆకలి కొన్న వారికి, ఆశపడిన వారికి ఆకలిని తీర్చుతూ, అలాగే శ్రమపడిన వారిని తృప్తిపరుస్తూ ఉంటే చీకటిలో నీ ఒక వెలుగుగా నిన్ను చేస్తానని చెప్తున్నాడు. ఈ యొక్క అంధకార పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ అంధకార పరిస్థితిలో నిన్ను ఒక వెలుగుగా నిన్ను నిలబెడతానంటున్నాడు దేవుడు. మరి ఈ యొక్క కార్యం మనం చేసినట్లయితే మన నిశ్చయముగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి మనము మరి గొప్ప పాత్రలుగా మనం ఉంటాము. ఈరోజు నా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు మీలో ఎంతమంది ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు అంటే నేను అని చెప్తారు, ఎంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నారు అంటే నేను అంటారు, ఎంతమందికి ఈ రోజున దేవుడు మరి ఆర్థికంగా దీవించాలని ఆశపడుతున్నారు అంటే నేను అంటారు, ఎంతమందికి మీ యొక్క బిడ్డలను దేవుడు అనేక మంది మీద ఒక గొప్ప ఆస్తికర్తలుగా నియమించాలనుకుంటున్నారంటే మేము అంటారు, అదన్నీ ఎప్పుడు జరగాలనుకుంటున్నారంటే ఇప్పుడే అంటారు. కానీ మీరు నేను ఒకవేళ ఇంకొక మాట మాట్లాడుతూ ఇదిగో నేను పలానా ఇంతమంది పేదలకు నేను సహాయం చేయాలనుకుంటున్నారు, ఎంతమంది మరి మీలో సహాయపడాలనుకుంటున్నారు అంటే ఒక్కసారి అప్పుడు దాకా గట్టిగా నేను 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 ఇప్పుడే నరిసిన ఆ గొంతులన్నీ కూడా ఒక్కసారి మరి మ్యూట్ అవ్వడం మొదలు పెడతాయి, ఒకసారి సైలెంట్ అవ్వడం మొదలు పెడతాయి. కాబట్టి మనం పొందడానికైతే ఎప్పుడు సిద్ధంగా ఉంటాము, తీసుకోవడానికైతే ఎప్పుడు మొదటి నుంచి ఉంటాము, కానీ ఇవ్వడానికి మనం ఎంత మాత్రము మరి ముందుండము. కానీ ఏ విధంగా అయితే మన గొర్రెలు కాపరి మనకి ఇస్తున్నప్పుడు మనం తీసుకుంటూ ఉంటామో అదే విధముగా మనం అనేక మంది గొర్రెలకు మనము కాపరిగా దేవుడు నియమిస్తున్నప్పుడు మరి వాటన్నిటికీ కూడా మనకు గొప్ప ప్రొవైడర్గా ఉండాలి, వాటన్నిటికీ కూడా ఒక గొప్ప మరి బ్లెస్సింగ్గా మనం నియమించాలి. కాబట్టి మరొకసారి ఇది ఎంతో చెప్దాము, ప్రభువా నీవే నా కాపరి వై ఉన్నావు, నాకు నన్ను పోషించే దేవుడవు, నన్ను నడిపించే దేవుడవు, నన్ను మరి నా యొక్క ప్రతి అవసరమును తీర్చే దేవుడవు, నా ప్రతి పాపమును మరి కడిగి క్షమించే దేవుడవు, అలాగే నన్ను విజయపు బాటలో నన్ను నడిపించే దేవుడవై అన్నావు, నీకు స్తోత్రం దేవా అని మనం దేవునితో చెప్పుదామా. మనం ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిద్దాము. ప్రేమ నమ్మకములు కలిగిన మా దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నీ యొక్క విలువైన మాటలను ప్రభువా నీవు మాతో పంచుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ యోగ్యత లేని వారు ఆయన మమ్మల్ని ప్రభువా నీవు ప్రేమించి వెదకి రక్షించి నీ యొక్క రక్షణ బాటలో ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ మా యొక్క మంచి కాపరిగా నీవు ఉంటూ, మా కొరకు ప్రాణం పెట్టే కాపరిగా నీవు ఉంటూ నాయన మరి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క సర్వీస్లో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, నిండారుగా నీ యొక్క ఆశీర్వాదమును ప్రభువా వారిపైన కుమ్మరింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి కొరత లేకుండా, ఎటువంటి ప్రభువా మరి మరణము లేకుండా నాయన నీ ప్రియ బిడ్డలను నాయన నీవు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన మాకు కావాల్సిన ప్రతి అవసరం నీవు తీరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా ప్రభువా. నిశ్చయముగా మాకులో ఉన్న ప్రతి మలినను మేము కడుగుటకు సహాయం చేయండి.
ప్రభువా, మరి ఇక నుంచి రాబో కాలమంతానైనా నిత్య సంతోషము, సమాధానము, సమృద్ధిని ప్రభువా మా జీవితాలు నీవే ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాను నాయనా. మరి కృపాక్షేమములే మా వెంట ఉండేలాగిన సహాయం చేయండి. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డను నాయన నీవు నిండారుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అనేకులకు ఇచ్చివారిగా, అనేకులకు సహాయకరంగా, అనేకులకు దీవెనకరంగా ప్రభువా మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా మరి ఈ రోజున ఈ సర్వీస్ ఆది నుంచి అంతం వరకు నీవు తోడుగా ఉండి మేము నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీవు మాట ఇచ్చే తప్పే దేవుడు కాదు. నేను ఏమాత్రము విడవను, ఎన్నడు ఎడబాయనని ప్రభువా నీ యొక్క బాక్యం చెప్తున్న రీతిగానైనా నీవే మా యొక్క సంరక్షకుడువా, నీవే మా బండగా ప్రభువా, నీవే మా కోటగా తోడై ఉండగా మేము ఎంత మాత్రము యొక్క అపవాది యొక్క మరి పరిస్థితులకు మేము లోనయ్యే వరంగా కాకుండా, మేము భయపడే వరంగా కాకుండా, మేము ప్రభువా నీయందు సంతోషంగా స్ట్రాంగ్గా ప్రభువా మేము నిలిచే వరంగా ప్రభువా నన్ను మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిజ రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, ఆదరణ కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి దీవించి కాపాడునుగాక. ఆమేన్.